ఈ వెజిటేబుల్ కట్టర్తోటి మన ఇంట్లో నుంచే బిజినెస్ చేసుకోవచ్చు ఎలా అంటే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు సన్నగా నూడిల్స్ లాగా కట్ చేస్తుంది కదా చాలా వరకు మనకు చూడండి ఎక్కడికైనా సరే ఎక్కడైనా సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఫుడ్ కోర్ట్స్ వీటన్నిటికీ ఉంటాయి వీటి మళ్ళీ క్యాటరింగ్ వాళ్ళు వీళ్ళందరూ చాలామంది ఉంటారు అయితే వీళ్ళందరికీ ఏంటంటే ఇలా కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ మిషన్ ఒకటి తీసుకొని వచ్చేసి మన ఇంట్లో పెట్టేసేసుకొని వాళ్ళకి ఏంటంటే మనము క్యాబేజీ ఆనియన్ మళ్ళీ అదేవిధంగా క్యారెట్ ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళకి ఏంటంటే సన్నగా ఈ విధంగా కావాలన్నమాట వీటన్నిటిని మనం ఈ విధంగా కట్ చేసేసేసి మనం ఒక హెయిర్ టైట్ ప్యాక్లో ప్యాకింగ్ చేసేసేసి వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలో వాళ్ళకి అంత క్వాంటిటీ మనం ఇంట్లోనే రెడీ చేసేసి మార్కెట్లో సప్లై చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు ముందుగా మనము దగ్గరలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మనం ఈ విధంగా సెట్ కట్ చేసి చెప్పేసి వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకొని వచ్చేసి మనం ఒక్కసారి వాళ్ళకి ఆర్డర్ ఇస్తే చాలు నీట్గా మంచి ప్యాకింగ్ తోటి వాళ్ళే మనకు ఫోన్ చేసి మరి ఆర్డర్ ఇస్తారనమాట దీంతో ఎలా ఉంటుందంటే మనం సప్లై చేయలేనంత విపరీతంగా ఆర్డర్స్ వస్తాయి మనం ఎక్కడ చూసుకున్నా మనం ఉండే ప్లేస్లోనే లేదు లేదా పదిల సంఖ్యలో మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి అందువల్ల దీంట్లో మనకు మంచి ఆదాయం ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి వెజిటేబుల్ మల్టీ పర్పస్ చాపర్ అనమాట దీంట్లో క్యాబేజ్ పెట్టేసి మనం కట్ చేసేట చూడండి సేమ్ దారాలు దారాలుగా వచ్చేస్తుంది దీంట్లో కలిసి క్యాబేజే కాకుండా ఆలుగడ్డ ఆనియన్ ప్రతి ఒక్కటి మల్టీపర్పస్గా వేరే వేరే వెజిటేబుల్స్ కూడా పెట్టేసి కట్ చేసుకోవచ్చు ముందు మనకు బ్లేడ్ ఉంటుంది కదా ఆ బ్లేడ్ కూడా మనం చేంజ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ బ్లేడ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎలా ఉందంటే అల్లీవా డట్ కామ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి అవైలబుల్ అవైలబుల్గా ఉంది వాళ్ళు మినిమం ఆర్డర్ ఫిఫ్టీన్ పీసెస్ అంటున్నారు కాకపోతే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కొద్దిగా ఎక్కువనే అవుతాయి అనమాట అయితే మనకి ఇది వచ్చేసి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఒక్క పీస్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ థౌజండ్ అనమాట కాస్ట్ అనేది చూడండి మీరే ఇది మనకైతే ఇండియాలో అయితే ఎక్కడ అవైలబుల్ లేదు ఎందుకంటే ఇది మనకి ఇండియాలో సప్లయర్స్ లేనే లేరు అందువల్ల ఇది మనం ఒక ఇద్దరు ముగ్గురం ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా బల్క్ క్వాంటిటీలో తెప్పించుకొని మార్కెటింగ్లో చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అది కూడా ఎలా అంటే మనకు ఇద్దరు ముగ్గురు అంటే మనకు లేదన్నా హండ్రెడ్ పీసెస్ నుంచి టూ హండ్రెడ్ పీసెస్ వరకు ఇది మనం ఆర్డర్ చేసి తెప్పించుకుంటే అప్పుడు ఏమైపోతుంది అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది కొద్దిగా తక్కువ పడుతుంది దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఎలా అంటే మనకు చాలా మటుకు కిచెన్లో యూజ్ చేస్తారు రెస్టారెంట్స్ హోటల్స్ ప్రతి ఒక్క దగ్గర మనం ఈ క్యాబేజీ కానీ ఆనియన్ కానీ వీటన్నిటిని కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనకు నూడిల్స్ చేస్తాం కదా అందులో ఆనియన్స్ క్యాబేజీ ఇలాంటివన్నీ ఇదే విధంగా కట్ చేసి వేస్తుంటారు అప్పుడైతే మనం చేతులతో కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఈ మిషన్లో చూడండి ఈ విధంగా పెట్టేసేసుకొని మనం దాన్ని ఇట్లా రౌండ్గా తిప్పితే చాలు అందులో నుంచి మనకు ఇది నూడిల్స్ లాగా కట్ అయిపోతుంది అందువల్ల ఇది చాలామందికి ఉప ఉపయోగపడుతుంది వాళ్ళ బిజినెస్కి చాలా చాలా సపోర్ట్ చేస్తుంది ఒక్క మిషన్ ఉంటే చాలు చా వాళ్ళకు చాలా పని అయిపోతుంది అనమాట ముఖ్యంగా చూడండి క్యాటరింగ్ వాళ్ళకు కూడా చాలా టైం పడుతుంది వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది రెస్టారెంట్స్ వాళ్ళకు అదే విధంగా మనకు ఫాస్ట్ ఫుడ్ కోర్ట్స్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే ఆన్లైన్లో అంత ఉంది కాబట్టి మనం బల్క్ క్వాంటిటీలో తెప్పించుకుంటే మనకు ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయినా సరే దాని మీద ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు ప్రాఫిట్ పెట్టుకోవచ్చు తీసుకొని లోకల్ ఏరియాల్లో మార్కెట్లో ఈ కామర్స్ సైట్స్లో వీటన్నిటిలో పెట్టి సేల్ చేయడం వల్ల మనకు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది మన ప్రోడక్ట్ విలువగా కూడా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది కాబట్టి చాలామంది కొనడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు అలీబాబాకు సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఒక్కరితో అయితే కాదు బిజినెస్ చేయాలంటే ఎందుకంటే బండ్లు క్వాంటిటీలో తెప్పించుకోవాలంటే మాత్రం మనకు మనీ అయితే ఎక్కువ కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్